ఈ చంద్రబాబు నాయుడు గారు సబ్జెక్ట్ డైవర్షన్ లో ఎక్స్పర్ట్స్ కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఇంకోటి కూడా చేసింటాడు. మదనపల్లెలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటన కరెక్ట్గా గుర్తుందా మీ అందరికీ? కరెక్ట్గా ఆ రోజు వినుకొండలో రషీద్ అని ఒక అబ్బాయిని అతి దారుణంగా రోడ్డు మీద కత్తితో నరికి నరికి నరికి, మరి అన్యాయంగా, అసలు చెయ్యి అయితే పడి పక్కన పడు, అంత అన్యాయంగా చనిపోయిన ఘటన మీద, నరికిన ఘటన మీద నేను వినుకొండకు పోతా ఉన్నా ఆ కుటుంబాన్ని చూడడానికి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ను ప్రశ్నించడానికి. ఆ ఘటన చేసిన వ్యక్తి ఎమ్మెల్యే భార్యకు, సాక్షాత్ ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తా ఉన్నాడు. ఆ ఫోటో కూడా తల్లిదండ్రులు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నాకు ఇచ్చినారు. ఎమ్మెల్యేతో ఆ చంపిన ఆ వ్యక్తి పక్కనే నిల్చొని ఉన్న ఫోటో, తెలుగుదేశం పార్టీ ఇతర నాయకులతో ఆ మనిషి కలిసి దిగిన పక్కనే ఉన్న ఫోటో, ఇవన్నీ నాకు ఆ కుటుంబ సభ్యులు ఇచ్చినారు. అయినా కేసులు వాళ్ళు ఎవరి మీద కేసులు పెట్టల పోలీసులు, ఎమ్మెల్యే భార్య మీద కేసు లేదు, ఎమ్మెల్యే మీద కేసు లేదు, ఎమ్మెల్యే ఆ లోకల్ లీడర్స్ మున్సిపల్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ వాళ్ళ మీద కూడా కేసులు. వీటి మీద నేను ప్రశ్నిస్తూ ఆ రోజు నేను వినుకొండకపోయే కార్యక్రమం నేను చేస్తూ ఉంటే, కరెక్ట్గా అదే రోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఆ రోజు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రిగా 2 సార్లు రివ్యూలు తీసుకున్నాడు. మదనపల్లిలో ఆర్డీఓ కార్యాలయం కాలిపోతే గాడ్ నోస్ కాలిపోతే కాలితే ఒక చోట 2 సార్లు రివ్యూని తీసుకున్నాడు. హుటాహుటిన డీజీపీని, సిఐడి చీఫ్ను నేరుగా హెలికాప్టర్ ఇచ్చినే మదనపల్లికి పంపించినాడు. ఏదేదో అక్కడ జరుగుతూ ఉన్నట్టుగా టీవీలలో స్క్రోలింగ్లు, వాళ్ళంతా ఈనాడు ఆంధ్రజ్యోతి TV5లో ఏమేమో జరిగిపోయినట్టుగా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాల్పిచ్చేసినాడని, మిథున్ రెడ్డి చేసేసినాడని ఏమేమో రాసినాడు. అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది నిజం చూస్తే. ఆర్డీఓ కార్యాలయంలో ఒకవేళ ఏదైనా ఘటన జరిగితే ఆ డాక్యుమెంట్స్ అన్నీ MRO కార్యాలయాల్లో ఉంటాయి కదా, కింద పైన పోనీ కలెక్టర్ కార్యాలయంలో ఉంటాయి కదా. ఆర్డీఓ కింద MRO ఉంది, ఆర్డీఓ పైన కలెక్టర్ కార్యాలయం ఉంది. ఇక్కడ ఇక్కడ ఏదైనా జరిగితే ఇక్కడ ఉంటాయి డాక్యుమెంట్స్, లేకపోతే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఒక్కచోటే కాదు, సీసీఎల్ఏలో కూడా ఉంటాయి డాక్యుమెంట్స్ అన్నీ. సీసీఎల్ఏలో కూడా డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. సీసీఎల్ఏలో కూడా వదిలేసేయి, ఆన్లైన్లో ఉంటాయి. బటన్ నొక్కితే ఆన్లైన్లో కనపడతాయి నీ డాక్యుమెంట్, నీకేం కావాలో డాక్యుమెంట్స్. మిగతాటి కదా దేవుడు ఎరుగు. మరి ఏం జరిగిందని దానికి ఏదో ఘటన ఏదో జరిగింది, ఆడియోలు ఎందుకు కాలిందో దేవునికి ఎరక, దానికి ఏదో చిత్రీకరించి, దానికి ఏదో లేదా ప్లాన్ చేసేటట్టుగా, దానికి అభూత కల్పన క్రియేట్ చేసి, దానికి ఏమేమో దాన్ని చేసి, కేవలం ఏంది జగన్ రషీద్ దగ్గరికి పోతున్నాడు చూడడానికి. మై గాడ్, అసలు ఏ రకంగా ఇది సభమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 7 సార్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే, 3 సార్లు మిథున్ రెడ్డి ఎంపీ. వాళ్ళకు మంచి పేరు ఉంది కాబట్టి ప్రజలు వాళ్ళని ప్రతి సందర్భంలోనూ వాళ్ళని గెలిపిస్తూ వస్తున్నారు. కేవలం వాళ్ళను అబాస్పాలు చేయాలా, వాళ్ళ మీద బురదయ్యాలా, వాళ్ళ ఇళ్ళ మీద ఇల్లే దాడులు చేస్తారు. వాళ్ళ సొంత కాన్స్టిట్యూన్సీ వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఇల్లే దాడులు చేస్తారు. దాడులు చేసి కేసులు మళ్ళీ వీళ్ళ మీదనే పెడతారు. వీళ్ళ కార్లను ధ్వంసం చేస్తారు. వీళ్ళ ఇళ్ళ మీద రాళ్ళు వేయిస్తారు. వీళ్ళ కార్లను కాల్ చేస్తారు. రెడ్డప్ప కార్ని అయితే కాల్ చేసినారు. మిథున్ రెడ్డి కార్లను అయితే పగలు కొట్టినారు, ధ్వంసం చేసినారు. కేసు మన మిథున్ రెడ్డి మీదనే కేసులు. ఇంతటి దారుణంగా చేస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ అసలు రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే ఎంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి అని చెప్పి ఒకసారి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా. మదనపల్లిలో ఒక ప్రత్యేక హెలికాప్టర్లో పోలీసు అధికారులను పంపిన చంద్రబాబు నాయుడు గారు, ఈ స్లైడ్కి మళ్ళొద్దాంలేమ్మా, ప్రత్యేక హెలికాప్టర్లో పంపించిన చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో మచ్చుమరిలో బాలిక కుటుంబానికి న్యాయం చేయడానికి మాత్రం ఆయనకు వెంటనే స్పందించడానికి మాత్రం ముందుకురాడు. ఆశ్చర్యం ఏమిటంటే July 7న బాలిక మిస్సింగ్ జరిగితే వారం రోజుల తర్వాత వాల్మీకి కుటుంబాలు ఆందోళన చేస్తే 16వ తేదీన ఎస్పీ ప్రెస్ మీట్ పెడతాడు. డెడ్ బాడీని ఇప్పటికి కూడా చూపించరు. దీని నుంచి తప్పించుకునేదానికి ఒక దళితుడిని లాకప్ డెత్ చేసేస్తాడు. ఈ కేసులో ఇంత తీవ్రంగా ఉండగానే మళ్ళా ఎస్పీని ట్రాన్స్ఫర్. అసలు నిజంగా రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే ఏం జరుగుతుందని చెప్పి చూస్తే, కేవలం ఈ 45 రోజుల కాలంలో 8 మందికి పైగా అత్యాచారాలు, 4 హత్యలు, అత్యాచారాలు. అంటే 45 రోజుల్లో 12 మంది మీద
12 మంది మహిళల మీద తీవ్రమైన ఘటనలు, కొన్ని చోట్ల హత్యలు అత్యాచారాలు, కొన్ని చోట్ల అత్యాచారాలు. ఇప్పుడే నేను చూస్తున్నాను, మనం అసెంబ్లీలో వైట్ పేపర్స్ పెడితే ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి. వచ్చి మీరు చెప్పింది కరెక్ట్ కాదు, ఇది వాస్తవం, ఇది డాక్యుమెంట్ అని చూపించాలి. అట్లా కాకుండా మనం 9,77,000 కోట్ల రూపాయలు అప్పని చూపిస్తే కాదు 7,45,000 కోట్లని ఓన్ తీరి చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే ఆ సాక్షి పేపర్లు వేసుకుంటారు, ప్రజల్ని మభ్య పెడతారు, అబద్ధాలతో మోసం చేస్తారు. ఇంకొక పక్క ఈరోజు మాట్లాడుతూ రషీద్ అనే వ్యక్తిని చంపేశారు, నేను ఢిల్లీకి పోయాను చేశాను. ఎవరు ఆ రషీద్? చంపిన వాడెవరు? చచ్చిన వారెవరు? ఏ పార్టీ వాళ్ళని అడుగుతున్నా? ఒకప్పుడు మొన్నటి వరకు మీ పార్టీ అవునా కాదా? ఓకే, అది అయ్యింది. 36 మంది చనిపోయారని గవర్నర్ దగ్గరికి వెళ్ళావు, 36 మంది పేర్లు ఇవ్వమంటున్నా. రషీద్ ఎవరైతే చంపారో వాళ్ళు అరెస్ట్ చేశావు. నీకు ధైర్యం ఉంటే, సిగ్గు ఉంటే, నిజాయితీ ఉంటే నువ్వు పేర్లి, నువ్వు చెప్పినట్టు కూడా నేను ఇచ్చా, నువ్వు చంపిన వాళ్ళకు పేర్లు ఇచ్చా, వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటా, మళ్ళా ఆ కేసులు నువ్వు ఓపెన్ చేస్తా. ఈరోజు నువ్వు చెప్తున్నావు, దానిపైన కూడా నేను యాక్షన్ తీసుకుంటా, సిద్ధమాని సవాలు విసురుతున్నాను. అధ్యక్ష మాయా మాటలు మాట్లాడద్దు, దొంగ ఏడుపులొద్దు, నంగి మాట్లొద్దు. బాబాయిని చంపేస్తే ఇప్పటికి కూడా ఊకిల్టి బాబాయి తెలియదు, చెప్పాల్సిన బాధ్యత లేదా? మాకు తెలియజేయాల్సిన బాధ్యత లేదా? దోషుల్ని నిలబెట్టాల్సిన బాధ్యత లేదా అని అడుగుతున్నా అధ్యక్ష మిమ్మల్ని. ఎవరన్నా ఉన్నారు? ఆ విషయాలన్నీ కూడా పెడతాను. ఒకే మాట చెప్తాను, ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తాం, మా పార్టీ వాళ్ళని కూడా శిక్షిస్తానని చెప్పాను. అదే మాదిరిగా చాలా మంది మీకు అనుమానం ఉంది, గడిచిన రోజుల్లో హత్యలు చేశారు, అవి మాత్రం మీరు పట్టించుకోలేదని, అవి కూడా వదిలిపెట్టాను, వడ్డీతో సహా చెల్లిస్తా, అది కూడా పెడతాను. ప్రజాస్వామ్యం అంటే తమాషా కాదు. హత్యలు చేయడం, నేరాలు చేయడం, ఘోరాలు చేయడం, ఎదురుదాడి చేయడం, అది రాజకీయ ముసుగులో ఎదురుదాడి చేయాలనుకుంటున్నారు, కానీ ఆ ముసుగు తీస్తాం. నేరస్తులను నేరస్తులుగానే చూసే విధానానికి శ్రీకారం చుడతానని చెప్పి మరొకసారి తెలియజేస్తాను దిశ. అది చేసినప్పుడే సమాజం బాగుపడుతుంది. అందుకే విష్ణు కుమార్ రాజు గారు చెప్పిన దానిపైన నేను పూర్తిగా సహకరిస్తా. ప్రతి ఒక్క పల్లెలో చర్చ పెడదాం, లాండ్ ఆర్డర్ పైన చర్చ పెడదాం, ఆర్థిక ఏదైతే అవకతవకలు జరిగాయో, ఈ క్రైసిస్ ఉందో, ఇవన్నీ కూడా పెడదాం. మాట్లాడితే 271,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కారంట. ఓకే, మీరు బటన్ నొక్కారు, 974,000 కోట్లు ఎందుకు అప్పైనాయి? మీరు నొక్కింది 271,000 కోట్లు మీరే చెప్తున్నారు. మీరు అప్పులు చేసింది 974,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు. నేను లెక్కలు మొత్తం ఇస్తున్నా, ఇంకా ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చి ఇస్తాం. 50 కోట్లు కూడా అత్యంతలు, కోర్టులో కూడా కంటెంప్ట్ కోర్టులు వేసి జైలు పంపించే పరిస్థితికి వచ్చే పరిస్థితికి వచ్చారంటే దీనికి సమాధానం చెప్పాలని లేదని అడుగుతున్నా. ఈరోజు ఒక విషయం చెప్పాలని విషయం ఇక్కడేవాడు కూడా, ఇది నేను చేసిన అభూత కల్పన. ఇది ఎవరు చెప్పారు ఈ మాట? మద్యపాన నిషేధం అని చెప్పారా లేదా? మీరు చెప్పి ఏం చేశారు? 2 స్ట్రీములు పెడతారా మీరు? ARET, అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ రెవెన్యూ, 14,275 కోట్లు ఇప్పటికా ఆ స్ట్రీమ్లో వెళ్ళాయి. ఇంకో పక్కన VAT డైవర్ట్ చేశారు, స్పెషల్ మార్జిన్ 20,673 కోట్లు పంపించారు, 10 సంవత్సరాలు తాకట్టు పెట్టారు. దీనికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత లేదా మీకు? పారిపోతే తప్పించుకుంటారా మీరు? మీరు చెప్పింది ఏంటి, చేసింది ఏంటి అని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, విశాఖపట్నం రాజధాని ఏంటి? రాజధాని ఆస్తుల్ని తాకట్టు పెట్టడం రాజధానా? అందుకే నా దిశ వీళ్ళకు ఒక అలవాటు అయిపోయింది, అబద్ధాలు చెప్పి 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 అబద్ధాన్ని నిజమని నమ్మించే పరిస్థితికి వచ్చారు. ఓసారి అబద్ధం చాలా ఫాస్ట్గా వెళ్తుంది,
నిజం కొంచెం స్లోగా ఉంటుంది, కానీ అంతిమంగా నిజం నిప్పు లాంటిది, నిజమే గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది, దాంట్లో అనుమానం లేదని చెప్పి మరొకసారి ప్రజలు నిరూపించారు. మొన్న అదే జరిగింది. ఎప్పుడూ జరగనటువంటి విజయాన్ని ఇచ్చారంటే వీళ్ళు చెప్పిన అబద్ధాలని. మళ్ళా ఇలాంటి వాళ్ళు వస్తే ఏమవుతుందో భయపడే ఓట్లు వేశారు.